Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పేదలు వర్సెస్ పెత్తందారులు, చంద్రబాబు టార్గెట్ ఇదేనా? ఏపీ ఎన్నికల వేళ అప్పటి సీఎం జగన్ పదే పదే ప్రచారంలో ఒక పోలిక చెబుతూ ఉండేవారు. ఈ ఎన్నికలు పేదలు పెత్తందారులకు మధ్య జరుగుతున్నాయని అనేవారు. తమ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న పేదలకు కూటమి కట్టిన పెత్తందారులకు మధ్య ఈ పోరు కొనసాగుతోందని, పేదల పక్షాన తాను నిలబడ్డానని చెప్పేవారు. కానీ ఎన్నికలలో జగన్ లెక్క తప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పెత్తందారుల కూటమి అంటూ అప్పట్లో జగన్ చంద్రబాబుని టార్గెట్ చేయగా, ఇప్పుడు సీఎం హోదాలో చంద్రబాబు తన ప్రత్యర్థులే పెత్తందారులు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ కార్యాలయాల భవనాలు మీడియా సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేస్తున్నారు. జగన్కి ప్యాలెస్లు ఉన్నాయి, ఆయన లైఫ్ స్టైల్ లగ్జరీగా ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలైన పెత్తందారు ఆయనేనంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి ఋషికొండ భవనాలు బాగా పనికొచ్చాయి. జగన్ తన కోసం నిర్మించుకున్న ఋషికొండ ప్యాలెస్ ఎంత లగ్జరీగా ఉందో చూడండి అంటూ దాదాపు 4 రోజుల పాటు టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలతో హోరెత్తించింది. బాత్ టబ్ దగ్గర నుంచి టైల్స్ వరకు ఫలానా ఐటెం రేటు ఇంత, ఫలానా ఐటెం అక్కడ నుంచి ఇంపోర్ట్ చేశారంటూ వివరాలతో విమర్శలు ఎక్కువపెట్టారు. వైసీపీ ఆఫీసులను టీడీపీ ఇప్పుడు హైలైట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. తాడపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత అనంతరం ఇతర జిల్లాలలో పార్టీ ఆఫీసుల నిర్మాణాలను తెరపైకి తెస్తోంది. మిగతా చోట్ల కూడా అన్ని అక్రమ నిర్మాణాలైనట్టు ఫోటోలతో సహా కథనాలు ఇస్తున్నారు. 26 జిల్లాలలో 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమిని పార్టీ ఆఫీసుల కోసం నామమాత్రపు లీజుకి తీసుకున్నారని చెబుతున్నారు. ఎకరాకి కేవలం 1000 రూపాయలు చెల్లించి 33 ఏళ్లు లీజుకి తీసుకున్నారని, ఆ 42.24 ఎకరాల భూమి విలువ 688 కోట్లు కాగా ఆ 26 ఆఫీసుల నిర్మాణానికి 500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో మినహా మిగతా 25 చోట్ల పార్టీ ఆఫీసుల నిర్మాణానికి అనుమతి లేదని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తం మీద జగన్ని టార్గెట్ చేసేందుకు ఇప్పుడు వారికి మరో అవకాశం లభించింది. తాడపల్లి ఆఫీస్ కూల్చివేతపై వైసీపీకి సింపతి లభించకుండా మిగతా జిల్లాల్లో పార్టీ ఆఫీసుల గురించి కథనాలు ప్రచారంలోకి తీస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విమర్శలకు జగన్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.